శ్రీకాకుళం జిల్లాలో పచ్చని పల్లెలు జీడి కాల్పులతో కాలుష్యం బారిన పడుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన యంత్రాంగం నిద్రపోతోంది. జిల్లాలోని పలు గ్రామాల్లో రాత్రింబవళ్లు జీడి కాల్పుల విధానం కొనసాగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి ఏడాదిలో ఒక్కసారైనా తనిఖీ చేసిన దాఖలాలు లేకపోగా అసలు జిల్లాలో జీడి కాల్పుల విధానమే లేదని సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సంబంధించిన అధికారులు సమాధానమివ్వడం విశేషం. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 400కు పైగా జీడి కర్మాగారాలున్నాయి. ఇందులో 100 వరకు కాల్పుల విధానం ద్వారా నడుస్తున్నాయి. బాయిలింగ్ అనుమతులు పొందిన కాల్పుల విధానం అమలు చేస్తున్నాయి. ప్రతిరోజు వేకువజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కాల్పులు చేపడుతున్నారు. పల్లెల్లోని కర్మాగారాల్లో కాల్చిన పిక్కలను కొంతమంది అదే కర్మాగారాల్లో కొట్టిస్తుండగా మరికొంతమంది ఆటోల్లో సమీప గ్రామాల్లో ఏర్పాటు చేసిన షెడ్లకు తరలించి కొట్టిస్తున్నారు. ఇలా కొట్టగా వచ్చిన పప్పును పలాస, కాశీబుగ్గ పట్టణాలకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధం. బాయిలింగ్ అనుమతులు పొంది కాల్పుల విధానం నిర్వహిస్తే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేపట్టి సంబంధిత కర్మాగారం నిర్వాహకులపై చర్యలు తీసుకుని మూసివేత ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ గత 2 ఏళ్లుగా పీసీబీ అధికారులు పూర్తిగా ఒక్కసారైనా తనిఖీలు చేపట్టిన పరిస్థితి లేదు. దీంతో గ్రామాల్లో జీడి కాల్పుల విధానం యథేచ్ఛగా కొనసాగుతోంది. జీడి కర్మాగారం ఏర్పాటుకు బాయిలింగ్ విధానంతోనే కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు మంజూరు చేస్తుంది. ఈ విధానంతో అనుమతులు పొందిన పలువురు వ్యాపారులు ప్రభుత్వ పరంగా రాయితీలు సైతం పొందుతున్నారు. దసరాల్లో బాయిలింగ్ విధానం చూపి వాస్తవంగా కాల్పులు చేపడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కర్మాగారంలో జీడి కాల్పుల డ్రమ్ము, పొగగొట్టం వంటివి ఉన్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం తమ నివేదికల్లో బాయిలింగ్ గానే ధృవీకరిస్తున్నారు. ఈ విషయమై నంబర్ 1 సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరుతూ దరఖాస్తు చేయగా జిల్లాలో గతంలో కాల్పుల విధానంలో అనుమతి పొందిన 117 కర్మాగారాలను బాయిలింగ్ అనుమతుల్లోకి మార్చారని, ఎక్కడా కాల్పుల విధానం అమలు కావడం లేదని విజయనగరంలోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సమాధానమిచ్చారు. అయితే పలాస మండలంలోని గంగువాడ, మహదేవపురం, లొద్దభద్ర, మందస మండలం హరిపురం, వీరభద్రలతో పాటు వజ్రపు కొత్తూరు, సోంపేట, కవిటి, కంచిలి, మెళియాపుట్టి తదితర మండలాల్లో కాల్పులు చేపడుతుండడం గమనార్హం. జిల్లాలో జీడి కాల్పుల విధానం అమలు కావడం లేదని, గతంలో అనుమతులు మంజూరు చేసిన కర్మాగారాల్లో సైతం తనిఖీలు చేపట్టి కాల్పుల పరికరాలు తొలగించాకే నవీకరణ అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా కాల్పులు చేపడుతుంటే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ వాస్తవానికి లంచాలు మరిగిన అధికారులే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.